చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మీద జరిగిన హత్యాయత్నం కేసులో వైసీపీ నేత చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అరెస్టు తిరుపతిలో టెన్షన్ క్రియేట్ చేసింది. ఈ కేసులో ఇప్పటికే 34 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు బెంగళూరులో మోహిత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. తిరుపతి యూనివర్సిటీ పిఎస్లో విచారణ అనంతరం నోటీస్ జారీ చేసి మోహిత్ రెడ్డిని విడుదల చేశారు పోలీసులు. స్నేహితుడి పెళ్లికి దుబాయ్ వెళుతుండగా శనివారం రాత్రి మోహిత్ రెడ్డిని బెంగళూరులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక మోహిత్ రెడ్డి అరెస్టు అక్రమం అంటూ వైసీపీ కార్యకర్తలతో కలిసి పిఎస్ దగ్గర చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నిరసన తెలిపారు. విదేశాల్లో చదివిన తన కుమారుడు మోహిత్పై అక్రమ కేసు బనాయించారని ఆరోపించారు చెవిరెడ్డి. నాని కారు మీద దాడి జరిగిందని, అతడిపై దాడి జరగలేదని అన్నారు. మోహిత్పై లుకౌట్ నోటీస్ జారీ చేశారని, సంఘటన జరిగిన 2 నెలల తర్వాత కేసు పెట్టి అరెస్ట్ చేయడం ఏమిటని ప్రశ్నించారు చెవిరెడ్డి. నాని అనే వ్యక్తి కారు పైన దాడి జరిగిందే తప్ప నాని పైన దాడి జరగలేదని మొదటి నుంచి చెప్తున్నాం. కాళ్ళకి చేతి కట్టి, చేతికు కాళ్ళకు తలకు బ్యాండేజ్లు కట్టి బ్రహ్మాండంగా నటించేశాడు. మోహిత్ పైన లుకౌట్ నోటీస్ ఇచ్చారు, ఎఫ్ఐఆర్లో లేదు. 2 నెలల తర్వాత కేసు పెట్టారు, మెమో వేశారు, తప్పుడు కేసు పెట్టారు. తన స్నేహితుడు పెళ్లి ఈరోజు దుబాయ్లో, లండన్లో తనతో పాటు చదువుకున్నాడు. ఆ పెళ్లికి పోతుంటే లుకౌట్ నోటీస్ ఇచ్చి మరి అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. ఇలా దమ్ము ధైర్యం ఉంటే, ఇలా కేసులో కానీ సత్తా ఉంటే తీసుకెళ్ళి పైలు జడ్జి ముందర పెట్టమని చెప్పిన కేసు జడ్జి గారు పైలు తీసుకుని బయట ఇవ్వకపోతే. ఏపీలో ఎన్నికల సందర్భంగా 14 పద్మావతి యూనివర్సిటీ స్ట్రాంగ్ రూమ్ దగ్గర పులివర్తి నానిపై జరిగిన దాడిలో A37గా మోహిత్ రెడ్డి పేరు చేర్చారు పోలీసులు. 52 రోజుల తర్వాత అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టులతో తనను భయపెట్టలేరని, చంద్రగిరిలోనే పనిచేస్తానని, నియోజకవర్గాన్ని వదిలి వెళ్లే ప్రసక్తి లేదన్నారు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి. బుల్లెట్లతో కాల్చిన అక్కడ చంద్రగిరి కాన్స్టిట్యున్సీ నుంచి వెనకపోయే క్వశ్చనే లేదక్కడ. మీకు ఎక్కడి నుంచి హెచ్చరిస్తున్నాం, తప్పకుండా మీరు చేసే భూదందాలు కావచ్చు, మీరు చేసే ప్రతి ఒక్కదానికి మేము ఎదురుగా నిలబడతాం. మా ప్రతిపక్షానికి, మా ప్రజలకు అందరికి కూడా ప్రతి ఒక్క దాంట్లో కూడా మేము కూడా వాళ్ళకి తోడుగా నిలబడతామని కూడా తెలియజేస్తున్నాను. ఒక ఫోన్ చేసి ఇట్లా విచారణ ఉంది రమ్మంటే బ్రహ్మాండంగా వచ్చేవాడిని. ఏది లేకుండా రేపు తెల్లారి అంటే ఈరోజు 11 గంటలకి మా ఫ్రెండ్ మ్యారేజు మ్యారియట్లో దుబాయ్లో ఉంది. మా మీద ఈ విధంగా లుక్అవుట్ నోటీస్ ఇచ్చి ఏదో ఒక టెర్రరిస్ట్ లాగా, ఏదో ఒక హత్యలు చేసిన వాళ్ళలాగా వాళ్ళు కూర్చోబెట్టి ఆడ నుంచి కర్ణాటక పోలీస్ స్టేషన్కి తీసుకొని పోయి ఆడ 2-3 గంటలు వాళ్ళు విచారణ చేసి అక్కడ రాత్రి 2 గంటలు 3 గంటలకి మా ఇక్కడ ఆంధ్ర పోలీసులు వచ్చి మమ్మల్ని తీసుకువచ్చి ప్రజాప్రతినిధిగా ప్రజల కోసం పనిచేసిన, ఇంతకాలం పనిచేసిన దానికి ఈ విధంగా వెన్నిటా పాలిటిక్స్ని వాళ్ళు తీసుకుందామని నిర్ణయించుకున్నాం జరిగింది.